గైస్, చాలా కాలం తర్వాత మార్వెల్ వాళ్ళు తమదైన స్టైల్లో ఒక మంచి మూవీని రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ని కూడా ఈ గార్డెన్స్ ఆఫ్ ద గెలక్సీ వాల్యూమ్ 3 మూవీ అందుకుంది. సో తప్పనిసరిగా అందరూ మూవీని అయితే చూడండి గైస్. అండ్ ఇంకా మూవీని చూడని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసి మూవీని చూసిన తర్వాత వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మూవీ యొక్క ఎండింగ్తో పాటు పోస్ట్ క్రెడిట్ అండ్ ఎండ్ క్రెడిట్ సీన్స్ని కూడా కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. సో స్పాయిలర్స్ అయితే ఉంటాయి గైస్. మూవీ ఎండింగ్లో గార్డియన్స్ అంతా కూడా డివైడ్ అయిపోతారు. ఎవరి పర్సనల్ రీజన్స్ వరకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గమోరా తను మూవీలో ఇంట్రడ్యూస్ అయింది ఒక ర్యావేజర్గా. కేవలం గార్డియన్స్కి హెల్ప్ చేయడానికి మాత్రమే తను వస్తుంది. మూవీ క్లైమాక్స్లో మళ్ళీ ర్యావేజర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది గైస్. ఇకపై గమోరా ర్యావేజర్గానే కొనసాగుతుంది. పైగా ఫ్యూచర్ మూవీస్లో గమోరాని మనం చూస్తామా లేదా అన్నది డౌటే. ఎందుకంటే గమోరా రోల్ని ప్లే చేసిన జాయ్స్ ఆలెనా తన యొక్క చివరి మూవీ ఈ గార్డియన్స్ ఆఫ్ ద గెలక్సీ వాల్యూమ్ 3 మూవీయే అని అనౌన్స్ చేశారు. ఆల్సో ఇక గమోరా అండ్ పీటర్ క్విల్ యొక్క లవ్ ట్రాక్ అనేది ముగిసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ యొక్క క్లైమాక్స్లో పీటర్ క్విల్ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. తన ప్రేమించిన గమోరా చనిపోయింది. పాస్ట్ నుంచి వచ్చిన గమోరా తనని ప్రేమించదు అండ్ తన గమ్యం వేరు అండ్ రియలైజ్ అవుతాడు. సో మేబీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ అనేది ఇక్కడతో ఆగిపోయినట్లే గైస్. ఇక నెక్స్ట్ వన్, మ్యాంటిస్. మ్యాంటిస్ తన గమ్యాన్ని వెతుక్కుంటూ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తుంది. లైక్ తను ఫస్ట్ నుంచి కూడా ఈగో దగ్గర ఉంటూ తన కోసం వర్క్ చేసింది. తర్వాత గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీ టీంలో ఉంటూ మిషన్స్లో అయితే పాల్గొంది. బట్ తను ఇప్పుడు స్వేచ్ఛగా ఏది కావాలంటే అది చేయాలి అని అనుకుని గార్డెన్స్ టీమ్ని వదిలి వెళ్ళిపోతుంది. మేబీ గార్డెన్స్కి తన అవసరం వచ్చినప్పుడు తను ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అవుతుంది గైస్. ఆల్సో ఫ్యూచర్లో వచ్చే ఎంసీయూ బిగ్ ఈవెంట్స్లో కూడా మ్యాంటిస్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వన్, డ్రాక్స్ అండ్ నెబ్యులా. నెబ్యులా నోవర్లోనే ఉండి ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా ఇంకా డెవలప్ చేయాలి అని అనుకుంటుంది. ఆల్సో నెబ్యులానే ఇప్పుడు నోవర్ మొత్తానికి కూడా లీడర్. ఇక నెబ్యులాకి సహాయంగా ఉంటూ హై ఎవల్యూషనరీ దగ్గర నుంచి తన జాగ్రత్తగా కాపాడిన పిల్లలందరినీ కూడా తన సొంతంగా చూసుకుంటూ డ్రాక్స్ కూడా నోవర్లోనే ఉండాలని డిసైడ్ అవుతాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి నోవర్ని ఎలా డెవలప్ చేస్తారు అనేది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో అయితే మనం చూడొచ్చు గైస్. ఇక ఫైనలీ పీటర్ క్విల్. తనకి భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక బంధమైన తన తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి గార్డియన్స్ బాధ్యతను వదిలి తన తాతయ్య దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ఇప్పుడు గార్డియన్స్ టీం మొత్తానికి కూడా రాకెట్ హెడ్గా మారుతాడు. ఎవ్రీ సింగిల్ డిసిషన్ కూడా రాకెట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇక న్యూ గార్డియన్స్ టీంలో యాడమ్ వార్లాక్ కూడా న్యూ మెంబర్గా అయితే జాయిన్ అవుతాడు గైస్. ఇక్కడతో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడితే ఈ సీన్లో యాక్చువల్ న్యూ గైడెన్స్ ఆఫ్ ద గెలాక్సీ ఎవరో మనకైతే తెలుస్తుంది. మొత్తం ఈ టీంలో రాకెట్, గ్రూట్, క్యాస్మోస్, ఆడమ్ వార్లాక్, బ్రోప్, కార్గ్లిన్, ఫీలోవెల్ అనే మెంబర్స్ అయితే ఉంటారు. ఇక ఈ మొత్తం టీంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రూట్ గురించి. గ్రూట్ సైజులోనూ అండ్ బాడీ స్ట్రక్చర్లోనూ తెలివితేటలోనూ మార్పులు కనబడుతున్నాయి. గాడ్స్ ఆఫ్ ద గెలక్సీ వాల్యూమ్ 1లో మనం చూసిన గ్రూట్కి ఇప్పుడు వాల్యూమ్ 3లో మనం చూస్తున్న గ్రూట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ వాల్యూమ్ 1లో ఉన్న గ్రూటే ప్రజెంట్ గ్రూట్కి ఫాదర్ అండ్ తన శరీరంలోంచి వచ్చిన ఒక పార్టే ఈ న్యూ గ్రూట్. బట్ సైజులోనూ స్ట్రక్చర్లోనూ అలాగే తెలివితేటలోనూ మార్పులు ఉన్నాయంటే ఒకే బ్రీడ్ నుంచి గ్రూట్ ఫామ్ అయినా సరే దాని నుంచి జరిగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది వేరుగా అయితే ఉంటుంది. ఐ మీన్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారానే గ్రూట్ యొక్క జాతి మొత్తానికి కూడా ఎనర్జీ అయితే లభిస్తుందన్నమాట. సో ఎవ్రీ గ్రూట్ వర్షన్లో కూడా ఈ ఫోటోసింథసిస్ అనేది చాలా సెపరేట్గా జరగడంతో ప్రతి గ్రూట్కి కూడా పవర్స్లోనూ అలాగే తెలివితేటలోనూ మార్పులు అయితే ఉంటాయి. ఆల్సో ఈ గ్రూట్ యొక్క జాతిలో జనరేషన్స్ మారేకూడది, ఎబిలిటీస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే గ్రూట్ ఈ మూవీలో ఐ లవ్ యూ గైస్ అనే వర్డ్ని మెన్షన్ చేస్తుంది. సో గ్రూట్కి ట్రైనింగ్ ఇస్తే గనక నార్మల్ లాంగ్వేజెస్ని కూడా కొంతవరకు నేర్చుకోగలదు అని అయితే అర్థమవుతుంది గైస్. ఇక నెక్స్ట్ వన్, యాడమ్ వార్లాక్. యాడమ్ వార్లాక్ ఈ మూవీలో చూపించిన దానికన్నా కూడా కామిక్స్లో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. మేబీ పూర్తిగా డెవలప్ అవ్వకుండానే కొఫెన్ నుంచి తీసేయడం వల్ల ఏమో కొంచెం వీక్గా అయితే ఉన్నాడు. బట్ ఫ్యూచర్లో తన యొక్క పవర్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి గైస్. అండ్ ప్రస్తుతం ఉన్న గైడెన్స్ టీంలో యాడమ్ వార్లాకే పవర్ఫుల్. ఆల్సో యాడమ్కి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫ్యామిలీ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఈ గైడెన్స్ టీమే. ఆల్సో ఈ టీంలోనే తను లాంగ్ లాస్టింగ్గా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఈ క్యారెక్టర్ యొక్క పొటెన్షియల్ని బాగా వాడుకుంటారు అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్, క్రాగ్లిన్. క్రాగ్లిన్కి ఈ మూవీ యొక్క స్టార్టింగ్లో యాండ్ ఆర్ని యూజ్ చేయడం సరిగ్గా రాదు. బట్ పోస్ట్ క్రెడిట్ సీన్లో తను చాలా కాన్ఫిడెంట్గా వచ్చే ప్రమాదాన్ని తనొక్కనే ఆపుతానని చెప్తాడు. సో యారో కంట్రోల్ పైన తనకి ఫుల్ నాలెడ్జ్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఫ్యూచర్లో యాండ్ ఎంత యాక్యురేట్గా యారోని అయితే వాడేవాడో క్రాగ్లిన్ కూడా అంతే యాక్యురేట్గా యారోని అయితే యూజ్ చేస్తాడు, నో డౌట్. ఇక నెక్స్ట్ వన్, రాకెట్. రాకెట్ ఇప్పుడు టీం మొత్తానికి కూడా నాయకుడు. అన్ని కంట్రోల్స్ రాకెట్ చేతిలోనే ఉంటాయి. ఆల్సో తనకిప్పుడు ఎలాంటి దిగులు కూడా లేదు గైస్. ఫ్యూచర్లో కూడా ఈ టీంని ఎంతో పర్ఫెక్ట్గా తనైతే లీడ్ చేస్తాడు.
ఆల్సో రాకెట్ నుంచి కొత్త టెక్నాలజీని కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది, నెబ్యులా యొక్క హ్యాండ్ ని రాకెట్ డిజైన్ చేశాడు, అది కూడా చాలా 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 అడ్వాన్స్డ్ గా. సో రాకెట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి తనకంటూ సొంత టెక్ని బిల్డ్ చేసుకోవచ్చు, అలాగే సొంత ఆయుధాలను కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు చేసినా మనమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు గైస్. ఇక టీంలో నెక్స్ట్ మెంబర్ కాస్మో ద స్పేస్ డాగ్. కాస్మోని రష్యా వాళ్ళు స్పేస్ ఎక్స్పెరిమెంట్ కోసం పంపారు, బట్ తను స్పేస్లో ఎంటర్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల తనకైతే పవర్స్ వస్తాయి. తను మెయిన్ పవర్ వచ్చేసరికి టెలిపతి అండ్ టెలికాన్సిస్, అంటే తను టెలిపతి ద్వారా అవతల పర్సన్స్తో కమ్యూనికేట్ చేయగలదు, అలాగే టెలికాన్సిస్ ద్వారా ఎలాంటి ఆబ్జెక్ట్నైనా సరే ఈజీగా మూవ్ చేయగలదు. తను ఈ టీంకి చాలా ఉపయోగపడుతుంది గైస్. ఒకవేళ తన ఆరిజిన్ స్టోరీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక రావేజర్స్ యొక్క పెట్టైన బ్రప్ కూడా ప్రస్తుతం యాడమ్ వార్లాక్ పెట్టలాగైతే మారిపోయింది, అంటే బ్రప్ కూడా అఫీషియల్గా ఈ టీంలో ఒక మెంబర్ అన్నమాట. యాక్చువల్గా మూవీలో దీనికంటూ ఎలాంటి పవర్స్ ఉన్నట్లయితే చూపించలేదు, మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్లో పవర్స్ ఉన్నట్టు చూపిస్తారా లేదా ఎలాంటి పవర్ లేకుండా ఒక సింగిల్ పెట్టగానే ఉండిపోతుందో చూడాలి. ఇక ఫైనల్గా ఈ టీంలోనే లాస్ట్ మెంబర్ ఈ బుడ్డపాప. ఈ క్యారెక్టర్ పేరు ఫైలవెల్. కామిక్స్ ప్రకారం ఈ క్యారెక్టర్కి కొన్ని ఆబ్జెక్ట్స్ వల్ల కాస్మిక్ పవర్స్ అయితే ఉంటాయి, లైక్ కెప్టెన్ మార్వెల్, మారియా ర్యాంబో, అలాగే కమలా ఖాన్. వీళ్ళ ముగ్గురికి ఎలా అయితే కాస్మిక్ ఎనర్జీని బ్లాస్ట్ చేయగలిగే పవర్ ఉంటుందో ఈ క్యారెక్టర్కి కూడా కాస్మిక్ ఎనర్జీని బ్లాస్ట్ చేయగలిగే పవర్ ఉంటుంది. యాక్చువల్గా కామిక్స్లో అయితే చిన్న ఆబ్జెక్ట్ వల్ల తనకైతే ఈ పవర్స్ వస్తాయి. మరి మూవీలో పవర్స్ ఎలా వచ్చినాయి అంటే దానికి రెండు రీజన్స్ ఉండొచ్చు గైస్. ఒకటి, హై ఎవల్యూషనరీ ఒక టెక్ని వాడి పవర్ని అయితే గెయిన్ చేసుకుని ఉండొచ్చు, అంటే టెక్నాలజీ యొక్క హెల్ప్తో పవర్ అన్నమాట. లేక ఇలాంటి అమ్మాయిల్ని హై ఎవల్యూషనరీ క్రియేట్ చేశాడు కాబట్టి ప్రత్యేకించి ఈ ఒక్క అమ్మాయికి మాత్రమే సెపరేట్ పవర్స్ ఉండేలా డిజైన్ చేసి ఉండొచ్చు, అందుకే కంటిలో కూడా ఒక స్పార్క్ని అయితే మనం గమనించవచ్చు గైస్. లేదా కామిక్ యాక్యురేట్గా ఏదన్నా ఒక వస్తువు వల్ల తనకి పవర్స్ వచ్చినట్లుగా అయితే చూపించవచ్చు. అండ్ ఆల్సో ఈ అమ్మాయిని ఫ్యూచర్ అవెంజర్స్ టీంలో మెంబర్గా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. మార్వెల్ వాళ్ళు ప్రతి మూవీలో కూడా యంగ్ అవెంజర్స్ని సెటప్ చేసుకుంటూ వస్తున్నారు, లైక్ యంగ్ టెచాలా, కేట్ బిషప్, అమెరికా చవేస్, ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్లో పేట్రియాట్, వాండా యొక్క పిల్లలైన వికన్ అండ్ స్పీడ్, మిస్ మార్వెల్, కిడ్ లోకి, రీరీ విలియమ్స్, క్యాసీ ల్యాంగ్, ఇలా టోటల్గా యంగ్ అవెంజర్స్ అందరినీ కూడా సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళకంటూ ఖచ్చితంగా సెపరేట్ టీమప్ మూవీస్ అయితే వస్తాయి గైస్. మార్వెల్ వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ని కూడా స్లో చేసుకుంటూ వస్తున్నారు, ఐ మీన్ డిలే చేసుకుంటూ వస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళ యొక్క మూవీస్లో క్వాలిటీ చాలా తక్కువైపోతుంది, క్వాంటిటీ పెరిగిపోతుంది కాబట్టి. సో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిలే అవుతున్నాయి. సో సీక్రెట్ వార్స్ ప్రాజెక్ట్ కూడా నాకు తెలిసి 2026 కానీ లేదా 2027 కానీ వస్తుంది. సో ఆ తర్వాత మాత్రమే యంగ్ అవెంజర్స్ స్టోరీ అనేది సెటప్ అవుతుంది గైస్. ఇక ఎండ్ క్రెడిట్స్ విషయానికి వస్తే పీటర్కి వీళ్ళు వచ్చేసరికి తన తాతయ్యతో క్వాలిటీ టైంని గడుపుతున్నట్లుగా చూపించారు. దీంట్లో ఎలాంటి హిడెన్ డీటెయిల్స్ కానీ ఎలాంటి స్టోరీ ఆర్క్ కానీ ఏమీ కూడా లేదు గైస్. జస్ట్ తన యొక్క నార్మల్ లైఫ్ని తన తాతయ్యతో ఎలా గడుపుతున్నాడు అనే ఒక్క విషయాన్ని మాత్రమే మనకు చూపించారు. ఆ టెస్ట్ ప్రకారం చూసుకుంటే స్టార్లార్డ్ మళ్ళీ రిటర్న్ అవుతాడు అని మెన్షన్ చేశారు, అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో స్టార్లార్డ్ మళ్ళీ వచ్చి గార్డెన్స్ టీంలో జాయిన్ అవుతాడు గైస్. లేదంటే ఏదో ఒక బిగ్ ఈవెంట్లో అయినా సరే ఖచ్చితంగా రావాల్సిందే. సో గైస్ మొత్తంగా వీడియో అయితే ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.